పట్టపగలు పెద్దమ్మతల్లి ఆలయంలో గ్యాంగ్ రేప్ జరిగితే బీజేపీ నేతలు పట్టించుకోలేదని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు ఉంటేనే బీజేపీ నేతలకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ తాపత్రయపడుతోందని రేవంత్ విమర్శించారు. అయితే రేవంత్ ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే విష్ణు ఖండించారు. దీనిపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారన్నారు. ఘటన ఆలయంలో జరిగినట్టు చేస్తున్న ఆరోపణలు ఫౌండర్ చైర్మన్ గా ఖండిస్తున్నట్టుగా విష్ణు తెలిపారు. పిల్లలు పట్టపగలు హైదరాబాద్ నడిపడుతున్న ఉన్న పెద్దమ్మ తల్లి గుడిలో మందిరం యొక్క కాంపౌండ్ లోపల గ్యాంగ్ రేప్ చేస్తే హిందూ మతానికి వారసం అని చెప్పుకునే బీజేపీ నాయకులు పల్లెత్తు మాట మాట్లాడాలి. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుచుకునే పెద్దమ్మ గుడిలో గ్యాంగ్ రేప్ చేస్తే ఎంఐఎం నాయకుల పిల్లలు భారతీయ జనతా పార్టీ పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు లేవు, ఉప ఎన్నికలు లేవు, ఓట్లు అడిగేది లేదు. విద్వేషాలు రెచ్చగొట్టినా, సమస్య మీద పోరాటం చేసినా రాజకీయంగా వాళ్ళకు వచ్చేది ఏం లేదు. కింద రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడిలో రేప్ జరిగిందని, అమ్మవారి సమక్షంలో జరిగింది, అమ్మవారి ప్రిమిసిస్ కాంపౌండ్ వల్ల జరిగిందని పెట్టడం చెప్పడం జరిగింది. మీరు ప్రెస్ మీట్లలో కూడా చూడవచ్చు, సీని అనంత్ కమిషనర్ గారు మాట్లాడిన తీరు తన చెప్పడం జరిగింది. పెద్దమ్మ గుడి వదిలేసి రెండో ఇల్లు మూడో ఇల్లు బ్యాక్ సైడ్ ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈయనకి